అనుకుందాం అప్పుడు మీకు అది మచ్చ అంటుంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కల్వకుర్తిలో ఓడిపోయినారు ఆయన పర్సనాలిటీ ముందు చిత్తరంజన్ దాస్ గారు నాకు తెలిసి అదే గుర్తుకొచ్చింది ఇందిరాగాంధీ రాజిన ఓడి ఎన్టీఆర్ చిత్తరంజన్ దాస్ ఓడిచ్చిండు కదా రేపు కామారెడ్డిలో ప్రజలు అనుకుంటే కేసీఆర్ ఎన్టీఆర్ కంటే ఇందిరాగాంధీ గారి కంటే బలవంతుడా అట్లా నిన్నైతే చిత్రరంజన్ దాసు రాజీనా పోల్చకూడదు నన్ను పోల్చడానికి వీలు లేదు కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఓకే పార్టీ అంటే రేవంత్ ఇద్దరు కూడా చీఫ్ మినిస్టర్ కంటెండర్స్ ఇన్కంబెంట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడు నువ్వు సో ఇద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు పోటీ పడుతున్నావు ఏది సేమ్ మన జరిగిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కూడా పోటీ ఓడిపోయింది

అంటే స్టేజ్ స్టేజ్లో ఈ సొసైటీలో హయ్యెస్ట్ ఓట్స్తో నేను డైరెక్టర్ గా గెలిచిన అసలు అప్పుడు జూబ్లీస్కి అప్పుడప్పుడు వచ్చిపోయేటోని క్లబ్కి ఫ్యామిలీతో ఎప్పుడన్నా వస్తే అట్లా వచ్చిపోయిన ఇట్లా చూసేవాళ్ళ ఏ రోడ్ వెళ్తే ఏ రోడ్ వెళ్తుందో కూడా తెలియదు కానీ ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన రెండు వేల ఆరులో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత బలవంతుడుగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు మంది జెడ్పీటీసీలుగా కంటెస్ట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ నుంచి పెట్టిన అభ్యర్థిని జిల్లా పరిషత్ చైర్మన్గా డిక్లేర్ చేశారు రిజర్వేషన్ ఉండి నేను ఎక్కడికో పోయి పోటీ చేయాల్సి వచ్చింది జనరల్ సీట్లో సో నేను ఇండిపెండెంట్గా అందరినీ డ్రాప్ చేయించి నేను వర్సెస్ కాంగ్రెస్ రెండే బ్యాలెట్ పేపర్లో నాది ఇండిపెండెంట్ కప్సాసారు గుర్తు అవతల చేది గుర్తు రాజశేఖర్ రెడ్డి గారు అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా జిల్లా పరిషత్ ను డిక్లేర్ అయితే నేను పోయి నించున్నా ఓడగొట్టిన ఎమ్మెల్సీ వచ్చినప్పుడు లోకల్ బడీస్లో పదకొండు వందల ఏడు ఓట్లు ఉండే మొత్తం జిల్లాలో ఎనిమిది వందల యాభై ఓట్లు కాంగ్రెస్ అప్పుడు పదేళ్ళు జిల్లా పరిషత్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండే ఆయనకు మంత్రి ఇవ్వడానికి రాజశేఖర్ రెడ్డి గారు అసలు జిల్లాలనే మంత్రి ఇవ్వాలి టిల్ టూ థౌసండ్ సెవెన్ మహబూబ్నగర్ జిల్లాలో ఎవరికి మంత్రి ఇవ్వాలి జగదీశ్వర్ రెడ్డి గారికి మంత్రి ఇద్దామని లోకల్ బాడీస్ ఎన్నికలలో నేను ఇండిపెండెంట్ గా కంటెక్ట్ చేసి ఆయన ఓడగొట్టే నేను పదిహేడు ఓట్లతోటి సో కొడంగల్ మీకు తెలిసి ఏ టైంలో ఎట్ ఇచ్చిండో చంద్రబాబు నాయుడు గారు టికెట్ రాత్రి రెండు గంటలకు ఇచ్చి నెక్స్ట్ డే లాస్ట్ నామినేషన్ నేను అంత ముందు కూడంగా ఎప్పుడు చూడలే బీఫామ్ తీసుకొని ఎత్తుకుంటూ పోయి నామినేషన్ వేసిన పద్నాలుగు రోజులు ఎమ్మెల్యే అయినా సో మల్కాజ్గిరి అట్లాంటిదే నేను ఎక్కడ మాటారెడ్డి కావచ్చు అంటారు కదా ఆరునూరు కావచ్చు కామారెడ్డిలా దానికంటే నాకు ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజలు ఒకటి ప్రజల్లో ఒక రకమైన భావం ఉంది వ్యతిరేక భావం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది దాని ప్రాతిపదిక ఏంటి అని కేటీఆర్ మొన్న కూడా అడిగారు ఈ దేశంలో సరే ప్రాతిపదిక ఏంటి అంటే మరి జనంలోకి వెళ్తే కానీ మనకు కూడా తెలియదు ఎవరికైనా సరే జనంలో మింగిలై కలిస్తే కానీ తెలియదు ప్రాతిపదిక ఉందా లేదా ఊరికే బయట బయట జరుగుతున్న మౌత్ పబ్లిసిటీనా ఏంటో కూడా అదే అది తెలియాలంటే అదే కానీ నెక్స్ట్ అది సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక రకమైన దాంట్లోకి మీరు ఏంటంటే కేసీఆర్ని కూడా కార్నర్ చేయటం కోసం ఏదో పార్టీ వ్యూహాత్మకంగా చేసి ఉంటుంది చేయి కదా అదేమి ఖచ్చితనంగా చేయరు మిమ్మల్ని ఎందుకంటే రేపు రెండు